అదే మాట నేను అనగలను. యు షట్ అప్. ఓకే ఇన్స్పెక్టర్ గారు, నేను వచ్చిన పని అయిపోయింది. నా కంప్లైంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దని ఈతో చెప్పండి. కళ్ళకు కనపడేదంతా నిజం కాదు, చెవులకు వినపడేదంతా సత్యం కాదు. ఈ నిజం మీరు తెలుసుకున్న రోజున ఇప్పుడు మీరు చేసిన పనికి పశ్చాత్తాపడతారు. వెళ్ళొస్తాను. ఏ మిస్టర్, ఒక్క బంతిలా వాచిందా? పర్వాలేదులే, కాలక్రమేణ తగ్గిపోతుంది. కాపురం పెట్టించుకో. ఈ బీరువా ఏమిట్రా? బీరువా ఎక్కడుంది? ఏమిటి? మా డిఏజీ గారు బీరువా తెప్పించమని డబ్బిచ్చారు నాన్న. మా ఫ్రెండ్ నారాయణ తెలుసుగా, ఫేమస్ బీరువా మేకర్. వాళ్ళ షాప్ నుంచి బీరువా తెప్పించి డిఏజీ గారి ఇంట్లో పెట్టించమని మా సార్ దగ్గర చెప్పాను. వ్యథ వినిపించుకుంటేగా, వాడికి చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒకటేనరా భార్గవ. ఇంటి ధ్యాస ఉంటేగా మనిషికి ఎంతసేపు స్నేహితులు షికారులను. అందులో ఆడపిల్లలు అల్లర పెట్టడం అనే కొత్త విద్య నేర్చుకున్నాడు ఈ మధ్య. ఏడివాడు పడుకున్నాడు గట్టిగా నొక్కమ్మా. 7 గంటలైనా కాకుండా నిద్ర ఏమిటమ్మా? లేపమ్మా వాడిని. ఏ సారది, డిఏజీ గారికి బీరు అప్పచెప్పమన్నాను, అప్పచెప్పలేదా? రేపిస్తాలేండి, పాపం తలనొప్పిని పడుకున్నాడు. ఆ ముందు మీరు వెళ్ళి స్నానం చేయండి పదండి. అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం, తలనొప్పి మల్లొప్పి అని వేళగారి వేళప్పుడు పడుకోవడం. లేపమ్మా వాడిని. మీరు చూడలేదు కానీ ఎంత విలవిల్లాడిపోయాడనుకున్నారు. నిజంగా బాబు ఉన్నానుగా, మీరు వెళ్ళండి మావయ్య గారు, నేను చూసుకుంటాను. ఇల్లేమైనా మారుతున్నారా? ఆ బీరువా బయట ఉంది. ఏమో ఎవరది? ఏ రాంపండు, ఇంత రాత్రి వాళ్ళు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, బీరువా గీతలు చాలా బాగుంది. అమ్మతారం చాలా ఉంది సార్. తాళాలు మిస్ అయ్యాను, తర్వాత ఇబ్బంది కదా. అది కాదు సార్, లోపల ఏం లేదు కదా, అంతా ఖాళీ మాయ విద్య. ఒకసారి తాళం ఇస్తే రాత్రికి ఇక్కడ పడుకుని తెల్లారి వెళ్ళిపోతాను సార్. ఇంటికి వెళ్ళి నిద్రపోతావు, న్యూసెన్స్ కేసుకుని జైల్లో పెట్టమంటావా సార్? పెడతాను సార్. గురు కొంప మునిగింది, కొంప మునిగింది, కొల్లేరు పొంగిందని కబుర్లు చెప్తే చంపుతాను రాస్కెల్. వెళ్ళి అన్నయ్య దగ్గర నుంచి తాళం పట్టరా. నేనా? చూస్తే చంపేస్తాడు గురు. తీసుకురాకపోతే నేను చంపుతాను. తల కింద పెట్టుకుని పడుకుంటాడు, మెలగ వెళ్ళి పట్టరా. తెల్ల పూలు పెట్టుకుని అటువైపు పడుకునుంది. అటు తిరుగు బావా, కావాలంటే పిల్లని తాళాలు తీసుకుని వెళ్ళిపోతాను, గడియేసుకో బావా. నన్ను తెలియ బావా, వదిలి బావా, వదిలి బావా. కొత్త బీరువాలో బ్లాక్ టైగర్స్. సేట్ చమన్లాల్ ఇంట్లో కొత్త బీరువాలో నుంచి వచ్చిన బ్లాక్ టైగర్స్ ఇంట్లో అందరినీ బెదిరించి దోచుకున్న వైనం. ఈ బ్లాక్ టైగర్స్ దురాగతాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. మరి మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డాడీ? చేస్తూనే ఉన్నావమ్మా. బీరువా తాళాలు. ఇలా ఇవ్వు. ఇదిగోనమ్మా అపర్ణ, నీ బెడ్రూమ్ లో కొత్త బీరువా కావాలన్నావు కదా, తెప్పించాను, తీసుకెళ్లి పైన పెట్టించు. థాంక్యూ డాడ్. పైకి రండి. పత్తడి కైమా కమా బటన్ చెత్తి. Mm-hmm.
వైట్ లయన్ తెల్ల సింహాన్ని. నువ్వా? అవును నేనే. ఈ సింహాన్ని అనవసరంగా రెచ్చగొట్టావు. అయ్యా నేరాన్ని మీదేసి పోలీస్ స్టేషన్లో అవమానం చేశావు. దానికి ఆల్రెడీ శిక్ష పడింది. వెళ్ళి ఆ పని నిజంగా చేసిరా అని ఆ విధేయన గారికి తీసుకొచ్చింది. పిరికి పందెలా బీరువాలో దూరి మంచాల కింద చేరి ఆడపిల్లని ముద్దు పెట్టుకోవాలనుకోవడం మగతనం అనిపించుకోదు. ఓహో, ముద్దు సరిపోలేదా? మగతనం కూడా నిరూపించుకోవాలా? సరే అయితే. ఏమైందమ్మా? ఏలేదు రెడీ. చీరల మధ్య ఎలుక దూరింది. చూసావా ఎంత ధైర్యంగా జవాబు చెప్పాను? నీకు ధైర్యం తెలివితేటలు ఉంటే నువ్వు నిజంగా మగాడివే అయితే ఇలా రహస్యంగా బీరువాలో రావు. సరే అయితే, నేను కాలేజ్ అమ్మాయిలందరి ముందు నిర్భయంగా ముద్దు పెట్టుకుంటాను. అంతేకాదు అమ్మాయిలందరికీ ఆ దృశ్యాన్ని సినిమాస్కోప్ లో చూపిస్తాను. ఆ ముద్దుల చప్పుళ్ళు స్టీరియోఫోనిక్ సౌండ్ లో వినిపిస్తాను. దొంగ సంతకాలు చేసేది మీరేనండి? అవునమ్మా, అందుకే కదా ఇక్కడ కూర్చున్నది. ఫోర్జరీ సిగ్నేచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే. ఏం కావాలి? ఒక బిల్లు రాయాలండి. ఎవరిది? మీదే? కాదు, కృష్ణారావు అని ఆయన ఆస్తంతా నా పేరు రాసినట్టు బిల్లు రాయాలి. ఇదిగోండి ఆయన సంతకం. ఈ కృష్ణారావు గారు ఎప్పుడు పోయారో గాని ఆయన తనకే విల్లు రాసినట్టు 10 మంది వచ్చి రాయించుకుని వెళ్ళారు. ఇంతకీ ఆయన మీకేమవుతారమ్మా? ఆయన నన్ను ఉంచుకున్నారండి. సరే, సాయంకాలం వచ్చి విల్లు తీసుకెళ్ళు. అలాగేనండి. 500 మాట మర్చిపోవద్దు. నువ్వా? ఏమిటి గురు ఇంత సీరియస్ గా ఉన్నావు? పగతో నా గుండె మండుతుంది, ప్రతీకారంతో నా హృదయం బగ్గుమంటుంది. చెల్లెలు రేప్ చేయబడ్డప్పుడు, తల్లిని విలన్స్ చంపినప్పుడు తప్ప హీరో హృదయం భగ్గుమనకూడదే. ఇది కట్టుకో. ఈ కథలో విలన్ ఒక అమ్మాయి, పేరు అపర్ణ. ఆ అమ్మాయిని అందరు ఆడపిల్లల ముందు ముద్దు పెట్టుకుంటానని శపథం చేశాడు. ఆ శపథం తీరే వరకు ఆ రిబ్బనే పోవా. రిబ్బన్ సరిపోవడం లేదు. అవును, అపర్ణ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూతురే కదా. అమ్మాయి గురించి నీకెలా తెలుసు? అంతర్జాతకాలు తెలిసిన కోర్టు పక్షుల గురు. అపర్ణ జగమండి, మహా పెంకి ఘటం. అరక్షణంలో అరడదన అబద్ధాలు ఆడుతుంది. ఇంట్లో ఉంచుకోలేక ఆవిడ తండ్రే హాస్టల్లో చేర్పించాడు. హాస్టల్లోనా? అదేమిటి గురు నీ తల అలా మెరిసిపోతుంది? ఇప్పుడైనా బుర్రలో ఒక ఆలోచన మెరుపులో మెరిసింది రాంపండు. విద్యాశాఖ నుంచి వచ్చినట్టుగా ఒక ఉత్తరం పుట్టించు. హాస్టల్ కి బాడర్గా ఆ లేడీస్ కాలేజ్ డ్రిల్ టీచర్ గానే వెళ్తాను. లేడీస్ హాస్టల్ కు మగవద్దునా? నా కాలేజీలో ఆడ మగ ఈ తేడాలు నాకు లేవు. 2 ఏళ్లు లేకివారిపేట లేడీస్ కాలేజ్ కి వార్డెన్ గా పనిచేశాను నేను. మీకు నేను ఇక్కడ చేరడం ఇష్టం లేకపోతే అదో కాగితం మీద రాసిపండి, వెంటనే విద్యాశాఖకి ఫిర్యాదు చేస్తాను. గవర్నమెంట్ ఆర్డర్ కాదన్న కంత్రిపాలెం ప్రిన్సిపల్ ని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. పాపం ఇప్పుడు ఆయన బేబీ అజీర్ణం మాత్రం భాస్కర్ లవణం పట్లాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. ప్రిన్సిపల్ గారు, ఏమిటి దారుణం? మగవాడు వాడనుగా మాతో పాటు రాత్రులు హాస్టల్లో ఉండడానికి మేము ఒప్పుకోం. అపాయింట్మెంట్ ఆర్డర్ భూతద్దం వేసుకుని మరీ వెతికానమ్మా. ఈయన మీ డ్రిల్ మాస్టర్ కమ్ వార్డనే, మా బంగారు తల్లులు కదూ. ఇలాగే ప్రభుత్వ ఉత్తరం కాదన్న ఒక ఆయన ఉద్యోగం ఊడి అజీర్ణం మాత్రలు అమ్ముకుని బతుకుతున్నాడంట. నాకు ఈ ఉద్యోగం ఊడిపోతే వేరే ఆధారం లేదమ్మా. ఈసారి ఇలా కానివ్వండమ్మా. ప్రిన్సిపాల్! 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 డౌన్ డౌన్ అన్న వాళ్ళ పేర్లన్నీ నోట్ డౌన్ చేయండి, టీసీ నుంచి పంపించేద్దాం. సెకండ్ షో కొద్దంటే వినిపించుకోకుండా లాక్కెళ్ళావు. అసలు ఈ కొత్త వార్డెన్ కర్కోటకుండా ఉన్నాడు. అతను మనల్ని చూసాడంటే చచ్చా అన్నమాట. ఏం చేస్తాడే? చంపేస్తాడా? అయినా మగపిల్లల్లాగా భయపడతారేమిటి? రండి ఎక్కండి. అంటే మీకేం పర్వాలేదు, నేను చూసుకుంటా కదా. సినిమా నుంచి? సినిమాను చూడటం మా జన్మ హక్కు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అర్ధరాత్రి 4 కుర్రాళ్లను గదిలోకి తీసుకెళ్లడం కూడా నీ జన్మ హక్కేనా? కుర్రాళ్ళ? వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ టాపిట్ నీ పేరు?